గత ప్రభుత్వం గద్దె దిగటానికి ఉన్నటువంటి కారణాల్లో ఒకటైనటువంటి కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం అయినప్పటికీ కూడా ఇది నీతి ఆయోగ్ ప్రతిపాదన అయితే రాష్ట్రాలు తమకు సంబంధించినంత వరకు తమ పరిధిలో ఈ చట్టానికి కొంత మార్పులు చేర్పులు చేసి తమ రాష్ట్రాల్లో అమలుపరుచుకునేటువంటి వెసులుబాటుని నీతి ఆయోగ్ కల్పించింది అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు జీవోలో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలే చర్చనీయాంశంగా మారటం అవే వివాదాలకి తావివ్వటం ఆ కారణం చేతే కొంతవరకు వైసీపీకి ఓటు బ్యాంకు దూరం అవటం ఇది వాస్తవం ఎవర అవునన్నా కాదన్నా ఇది వాస్తవం అయితే తాము అధికారంలోకి వచ్చాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాము అని చెప్పి అప్పుడే చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం జరిగింది ఈ మేరకు ఇప్పుడు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పన్నెండవ తేదీన మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద చేస్తారు మెగా డిఎస్సిని ప్రకటించబోతున్నారు మొత్తం ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలుంటే అందులో మొదటి విడతగా పదమూడు వేల ఉద్యోగాలను రిక్యూట్ చేయబోతున్నారు వార్తలు అయితే వచ్చాయి సో మొదటి సంతకం డిఎస్సి డిఎస్సీ ఫైల్ మీద చేసిన తర్వాత వెంటనే రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చేయబోతున్నారు అనేది ఒక వార్త ప్రస్తుతం మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం అయితే మంత్రివర్గం భేటీ ఏర్పాటు చేసి దీని మీద ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని దీన్ని ఈ రద్దు ఏదైతే ఈ బిల్లు రద్దు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి బిల్లుని అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టబోతున్నారనేది ఒక సమాచారం ఈ నెల పదిహేడవ తేదీన నాలుగు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశం కాబోతుంది మొదటి రోజు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూటమి నుంచి గెలిచిన వాళ్ళు వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు అందరూ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు రెండవ రోజు స్పీకర్ని ఎన్నుకుంటారు ఇక మూడవ రోజు లేదా నాలుగవ రోజు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఈ బిల్లుని ఉపసంహరించుకునేటువంటి బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఈ చట్టాన్ని రద్దు చేయబోతున్నారు అనేది ఒక సమాచారం